हाय फ्रेंड्स, वेलकम टू रत्न कॉमेडी चैनल। सो फ्रेंड्स, इकड़ा मन वीडियो चूस ना चाला रोज ना दादापुगा 2020 जनवरी नीचे नोटिफिकेशन इच्चिनप्पटि चेप्तूने उन्ना चाला मंदि एमनुकुन्नारंटे ई अन्न इलागे चेप्तारले अनुकुन्नारंटे ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచించండి। ఫస్ట్ అంతే ఏమీ లేదు। మా నోటిఫికేషన్ లో జెంట్స్ కొన్నాయ పోస్టులు అంటే 100కి 100కి 6 5 ఉన్నాయి, అవునా కదా? అంతే। చాలా మంది అనుకున్నారు జెంట్స్ పెడదాం మానేద్దాంలే అని మానేశారు। నేను కొంతమందికి అయితే అలా కాకినాడ నుంచి రెండోదిగా కర్నూలు నుంచి గుంటూరు వెస్ట్ కృష్ణ ఇక్కడ చెప్పాను మీరు పెట్టండి, ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, పరీక్ష తేదీ ఫలితాల నాటికి పోస్టులు పెరుగుతాయి అని చెప్పింది। అక్కడే మనకి హింట్ ఇచ్చింది అన్న ప్రకారంగానే పోస్టులు పెరుగుతున్నాయి। నేను మధ్యలో కూడా చాలా చెప్పుకుంటూ వచ్చాం పోస్టులు పెరిగితే, అయితే పోస్టులు 20,000 నుంచి 25,000 అయ్యే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పాను। ఇప్పుడు ఇక్కడ తంబ్నైల్ లో కూడా ఏం పెట్టాను, ఈ జిల్లాలో ఏ జిల్లాలో చెప్తా, ఓకేనా? కంగర పడకండి, ఓకేనా? ఫ్రీ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ లాంటిది ఏది అంటే, ఫస్ట్ కొన్ని చోట్ల అందులో ఫస్ట్ చూస్తే కనుక ఈస్ట్ గోదావరి, ఏది తూర్పు గోదావరి, తూర్పు గోదావరి జిల్లా ఒకటి। తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే అసలు ప్రారంభమైందే మనకి రిజల్ట్ లిస్ట్ విశాఖపట్నము, తూర్పు గోదావరి, చిత్తూరు ఇక్కడ ప్రారంభం అయిందో కదా, ప్రారంభమైంది। కానీ తూర్పు గోదావరిలో చూడండి కేటగిరీ 1 కి రాలా, ఎందుకని రాలేదు? కేటగిరీ 1 కి, కేటగిరీ 1 లో కూడా మహిళా కానిస్టేబుల్ సంబంధించింది, ఇంకా బయటకు రాలేదు తూర్పు గోదావరిలో। సో ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఏది అంటే, తూర్పు గోదావరిలో మహిళా కానిస్టేబుల్ సంఖ్య, మహిళా కానిస్టేబుల్ పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, భారీగా అవుతున్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి। పెరగడం బాగా పెరిగితే ఏదో 100, 50, 50 కాదు, పెరగడం బాగా పెరుగుతున్నాయి। తూర్పు గోదావరిలో మహిళా కానిస్టేబుల్ రిజల్ట్ రాలేదన్నమాట ఇంతవరకు, అసలు మొదటి లిస్టే రాలేదు ఇది ఒకట। రెండవదిగా విజయనగరం, ఇది విజయనగరం, విజయనగరం, సో విజయనగరం, విజయనగరంలో చూస్తే కనుక ఇక్కడ కూడా మనకి కేటగిరీ 2 కి సంబంధించింది రాలా, కేటగిరీ 2 కి, కేటగిరీ 1 లో కూడా కొన్ని రకాల పోస్టులు ఇంకా రిలీజ్ కాలేదు, శ్రీకాకుళం కూడా కాలేదు, ఇది ఈ శ్రీకాకుళం, శ్రీకాకుళం కూడా రిలీజ్ కాలేదు। సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, మనకి ఈ జిల్లాలలో ఉన్నటువంటి పోస్టులు అనేది పెరుగుతున్నాయి। సో ఎవరైతే నాన్ లోకల్ గా పెట్టారో, లోకల్ గా ఉన్నారో, మీకు నిజంగా ఒక గుడ్ న్యూస్, ఏ పండగ లాంటిది, పోస్టులు ఇక్కడ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి అన్న, ఈ మూడు జిల్లాలైనా మిగతా జిల్లాలు పెరగవు అంటే అసలు ఇక్కడ ఇంతవరకు చలనమే లేదు, మొదటిగా అసలు ఏ విధమైనటువంటి పోస్టుల గురించి ఊసు లేదు, ఏమీ లేదు। అందుకని ఇక్కడ ప్రస్తుతం పోస్టులు అనేది అయితే ఈ రోజు సాయంత్రానికి లేదా తప్పే రేపు మధ్యాహ్నానికి దీని మీద మనకి ఒక కంక్లూజన్ అనేది రాబోతుంది, లేదా ఒక ఒపీనియన్ అనేది రాబోతుంది జిల్లాలలో। సో నన్ను చాలా మంది అడుగుతున్నారు తూర్పు గోదావరి పరిస్థితి ఏంటి అని, వస్తుంది, ఈ రెండు కూడా వస్తాయి, ఓకేనా? నాన్ లోకల్ గా చాలా మంది పెట్టారు, నాకు తెలిసి ఒక అభ్యర్థి అయితే విజయనగరం నుంచి నెల్లూరుకి వెళ్ళాడు, ఎందుకంటే టాప్ ర్యాంకర్, ఏదో ఆసమేసిగా 1వ 2వ ర్యాంకర్ కూడా కాదు, టాప్ ర్యాంకర్, ఏదో 1000 ర్యాంకర్ అనుకునేరు, కేవలం 20 లోపు ర్యాంకర్ అతను, 20 లోపు, అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి ర్యాంకర్కి ఉద్యోగం రాలా, ఎందుకంటే నాన్ లోకల్ అక్కడ పెడితే ఉద్యోగం వస్తే పేరు కనపడలేదు అనమాట, ఒక వ్యక్తి కనపడుతున్నాడు మనకి, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఓకేనా? ఇప్పుడు ఈ వ్యక్తికి అంత దూరం నాన్ లోకల్ పెట్టాడు, ఇప్పుడు ఇదే వ్యక్తికి ఇప్పుడు పోస్ట్ తీగానే ఖచ్చితంగా వస్తుంది, అర్థమైందా? పోస్టులు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నేను అప్డేట్ ఇవ్వడానికి, నాకు ఏదైనా వస్తేనే నేను ఇస్తా, అంతే లేదు అన్న 5 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, ఇంతవరకు మీరు ఏ అప్డేట్,
నాకు రానిదే యవనం వస్తేనే చెప్తాను ఏదైనా. సో ఫ్రెండ్స్, అందుకనే మీకు మంచి పండగ లాంటి వార్త కానీ గుడ్ న్యూస్ కానీ ఇస్తూనే ఉంటుంది మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. నెక్స్ట్ త్వరలోని షార్ట్లోని మీకు కరెంట్ అఫేర్స్, రత్నం సార్ కరెంట్ అఫేర్స్ ఓన్లీ కరెంట్ అఫేర్స్ సూపర్గా ఉంటుంది, అది కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? బీ కేర్ఫుల్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.